నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోషల్ స్టడీస్ బీఎడ్ మెథడాలజీ సెకండ్ బుక్లో ఫస్ట్ లెసను భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ లెసన్ సంబంధించి మూడు భాగాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నాలుగో భాగాలు ఉన్నాం. ఈ యొక్క భాగంలో శీతోష్ణ స్థితి అనే అంశంలో పీడనము, ఆర్ద్రత ఈ అంశాల గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. తెలుగు అకాడమీ 2023 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సెకండ్ బుక్ నుండి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతి లెసను ఉచితంగానే అందుబాటులో ఉంచాం. కావాల్సిన వారు చూడండి. ఇవి డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి. డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కంటెంట్కి సంబంధించి. ఇప్పుడు మెథడాలజీలోని ఈ యొక్క పీడనం గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. పీడనం, పీడనం అంటే గాలికి గల బరువు, గాలికి ఉన్న బరువును పీడనం అంటారు. ఒక ప్రదేశంలోని వాయువుల పొర యొక్క బరువును వాతావరణ పీడనం అంటారు. వాయువుల పొర యొక్క బరువును వాతావరణ పీడనం అంటారు. పీడనం ఎక్కువగా ఉంటే అధిక పీడన ప్రాంతాలు అని, అదే పీడనం తక్కువ ఉంటే అల్పపీడన ప్రాంతాలు అంటారు. వీటినే పీడన మేఖలు అని కూడా పేర్కొంటారు. ఈ పీడన మేఖలు అనేవి రెండు రకాలుగా చెప్పబడుతున్నాయి. అవేంటి అంటే క్షితిజ సమాంతర విస్తరణ, ఊర్ధ్వ విస్తరణ. ఇందులో క్షితిజ సమాంతర విస్తరణ, సముద్ర మట్టం నుండి ఎత్తుకు పెరిగే కొద్దీ పీడనం తగ్గుతుంది. ఇక్కడ ఎత్తు, పీడనము ఈ రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రత, పీడనం ఇవి కూడా విలోమానుపాతంలోనే ఉంటాయి. క్షితిజ సమాంతర విస్తరణ, తర్వాత ఊర్ధ్వ విస్తరణ. ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ పీడనం అనేది పెరుగుతుంది. తర్వాత ముఖ్యంగా నాలుగు పీడన మేకలు మనం చెప్పవచ్చు. అవేంటి అంటే భూమధ్యరేఖ అల్పపీడన మేకలు, ఉపాయన రేఖ అధిక పీడన మేకలు, సమశీతోష్ణ మండల అల్పపీడన మేకలు, ధ్రువ అధిక పీడన మేకలుగా చెప్పవచ్చు. ఇందులో భూమధ్యరేఖ అల్పపీడన మేకలు, భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల అక్షాంశాల వరకు ఈ భూమధ్యరేఖ అల్పపీడన మేకలు విస్తరించి ఉన్నాయి. ఈ భూమధ్యరేఖ అల్పపీడన మేకలను ఏ పేర్లతో పిలుస్తారు అంటే ప్రశాంత మండలము అని, డోల్డ్రమ్స్ అని పేర్కొంటారు. అల్పపీడనం ఏర్పడడానికి కారణం సూర్యకిరణాలు నిటారుగా ప్రసరించడం. అదేవిధంగా ఉప ఆయన రేఖ అధిక పీడన మేకలు, ఇవి ఉత్తర దక్షిణ 25 నుంచి 35 డిగ్రీల అక్షాంశాల ప్రాంతంలో దిగి చల్లబడడం వల్ల అధిక పీడనం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత సమశీతోష్ణ అల్పపీడన మేకలు, 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతంలో ఈ సమశీతోష్ణ అల్పపీడన మేకలు ఏర్పడతాయి. 40-60 డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో ఏర్పడతాయి. అదేవిధంగా ధ్రువ అధిక పీడన మేకలు, మంచుతో కూడి ఉండడం వల్ల అధిక పీడనం అనేది ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన మేకలు, ధ్రువ అధిక పీడన మేకల ఉష్ణోగ్రత భేదం వల్ల ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన మేకలు అనేవి ధ్రువ అధిక పీడన మేకల ఉష్ణోగ్రత భేదం వల్ల ఏర్పడుతుంది. ఉపాయన రేఖ అధిక పీడన మేకలు, సమశీతోష్ణ మండల అధిక పీడన మేకలు ఇవి భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. భూమధ్యరేఖ అల్పపీడన మేకలు అయితే ధ్రువ ప్రాంతంలో అధిక పీడన మేకల యొక్క ఉష్ణోగ్రత భేదం వల్ల ఏర్పడితే, ఉపాయన రేఖ అధిక పీడన మేకలు, సమశీతోష్ణ మండల అధిక పీడన మేకలు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. తర్వాత భారమితి, ఇది పీడనాన్ని కొలిచే పరికరం కాబట్టి భారమితి వాతావరణ పీడనము అని పిలువబడుతుంది. ప్రామాణిక వాతావరణ పీడనం, పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి కలిగిస్తుందో దానిని ప్రామాణిక వాతావరణ పీడనం అంటారు. పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి అయితే కలిగిస్తుందో దానినే ప్రామాణిక వాతావరణ పీడనం అంటారు.
సామాన్య వాతావరణ పీడనం అని కూడా ఈ ప్రామాణిక వాతావరణ పీడనం అని పేర్కొంటారు. ఎంత ఉంటుంది అంటే 1913.2 మిల్లీబార్లకు సమానంగా ఉంటుంది ఈ ప్రామాణిక వాతావరణ పీడనం. 1913.2 మిల్లీబార్లకు సమానంగా ఉంటుంది. ఇక్కడ బారమితి గొట్టంలో పాదరస మట్టం ఎత్తు 4 మిల్లీమీటర్లైతే, బారమితి గొట్టంలో పాదరసం ఎత్తు 4 మిల్లీమీటర్లైతే అది 4 మిల్లీబార్ల వాతావరణ పీడనానికి సమానం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం ఎక్కడ నమోదైంది అంటే సైబీరియాలోని అగాటా వద్ద, సైబీరియా ప్రాంతంలో అగాటా వద్ద 1963 డిసెంబర్ 31వ తేదీన 1983.3 మిల్లీబార్లు నమోదైంది. 1983.3 మిల్లీబార్లు అత్యధిక వాతావరణ పీడనం నమోదైంది. అదేవిధంగా అత్యల్ప వాతావరణ పీడనం మారియానా ద్వీపం వద్ద 1979 అక్టోబర్ 12 నమోదైంది. ఎంత అంటే 870 మిల్లీబార్లు. ఇది అత్యల్ప వాతావరణ పీడనం. అత్యల్ప వాతావరణ పీడనం అయితే మారియానా ద్వీపం, అత్యధిక వాతావరణ పీడనం అయితే సైబీరియాలోని అగాటా. సైబీరియాలో అగాటా వద్ద ఎంత అంటే 1983.3 మిల్లీబార్లు. అత్యల్ప వాతావరణ పీడనం అయితే 870 మిల్లీబార్లు. తర్వాత ఆర్ద్రత. గాలిలో నీటి ఆవిరి కలిసి ఉండడాన్ని ఆర్ద్రత అంటారు. వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణాన్ని వాతావరణ ఆర్ద్రత అంటారు. ద్రవ వాయు రూపాలలో ఈ ఆర్ద్రత అనేది నీటి ఉనికిని తెలియజేస్తుంది. ఈ ఆర్ద్రతను హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు. దీనిని ఆర్ద్రతా మాపనం అంటారు. ఆర్ద్రతా మాపనం అంటారు. మొత్తం నీటి ఆవిరిలో 75% ఆర్ద్రత అనేది మహాసముద్రాలు, సరస్సులు, నదుల నుండి లభిస్తుంది. ఆర్ద్రత భావనలు. ఇక్కడ బాష్పీభవనము అంటే ద్రవ రూపంలోని నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. ద్రవ రూపంలో నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. అదేవిధంగా ఉత్పతనం. ఘన రూపంలో పదార్థం ద్రవ రూపంలోకి మారకుండానే వాయు రూపంలోకి మారిపోతుంది. ఘన రూపంలో ఉన్న పదార్థం ద్రవ రూపంలోకి మారకుండానే వాయు రూపంలోకి మారిపోతుంది. ఇలా మారడాన్ని ఉత్పతనం అంటారు. అదేవిధంగా సంతృప్త స్థితి. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గరిష్ట స్థాయిలో నీటి ఆవిరిని గ్రహించే స్థితి. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గరిష్ట స్థాయిలో నీటి ఆవిరిని గ్రహించే స్థితిని సంతృప్త స్థితి అంటారు. అదేవిధంగా విశిష్ట ఆర్ద్రత. ఒక నిర్ణీత పరిమాణంలో గాలిలో నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని విశిష్ట ఆర్ద్రతను పేర్కొంటారు. ఒక నిర్ణీత పరిమాణంలో గాలిలో నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని విశిష్ట ఆర్ద్రతని పేర్కొంటారు. దీనిని గ్రామ్ పర్ కేజీగా గుర్తిస్తారు. అదేవిధంగా నిర్దిష్ట ఆర్ద్రత. ఒక నిర్దిష్ట పరిమాణంలో గాలిలో నీటి ఆవిరి బరువును పేర్కొంటారు. నిర్దిష్ట ఆర్ద్రత అంటే ఒక నిర్ణీత పరిమాణంలో గాలిలో నీటి ఆవిరి బరువు. ఒక నిర్ణీత పరిమాణంలో గాలిలో నీటి ఆవిరి బరువును నిర్దిష్ట ఆర్ద్రత పేర్కొంటారు. దీనిని గ్రామ్ పర్ మీటర్గా చూపుతారు. తర్వాత సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలి గ్రహించే మొత్తం నీటి ఆవిరి పరిమాణానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలి గ్రహించే మొత్తం నీటి ఆవిరి పరిమాణానికి లెక్కగట్టిన సమయానికి గాలిలో నీటి ఆవిరి పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత అంటారు. దీనిని శాతంలో చూపుతారు. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో పవనాలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.